అంటే అప్పుడప్పుడు ఇప్పుడు ఫ్లైట్కు డీజిల్ కొట్టియాలా పెట్రోల్ కొట్టియాలా అనేది నాకు తెలీదు. ఏ కారుకు ఏ డీజిల్ ఏ పెట్రోల్ కొట్టియాలో కూడా తెలియదు నాకు. ఇక్కడ అన్ని చోట్ల ఎండలు ఎక్కువ ఉన్నాయి, నీడ ఉంది, ఇక్కడ కూర్చోవచ్చా? అదే దేనికి ఏది కొట్టియాలో కూడా తెలియదు నాకు. ఏ ఇంటి నిండా కార్లే, 10 కార్లు, పెద్ద బంగ్లా, 20 మంది పని మనుషులు, ఎంతమందిని మెయింటైన్ చేయాలి? నెలకి 3 లక్షల శాలరీ ఇవ్వాలి నేను. అదేగా చెప్పేది, ఫ్లైట్ కొన్నామన్నా దానికి గేర్ రాడ్ ఇరిగిపోయింది. కాలిఫోర్నియాలో బిల్ గేట్స్ ఇంటి పక్కన పార్క్ చేసిన ఆడేమో పార్కింగ్ ఫీజు కట్టమంటాడు. మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా. అదేగా చెప్పేది, అమ్మాయి ఉంది ఇక్కడ పక్కనే, బాగా మరి నవ్వుతా ఉంది కొంచెం నన్ను చూసి. మరి నన్ను చూసి నవ్వుతుందా? మరి నాకు అర్థం కావడం నా మాటలకు. అదే మరి సరే అయితే, అంటే అప్పుడప్పుడు అంటే కామన్ కదా, అది కామనే కదా. హాయ్ హలో, హాయ్, ఎవరేంటి మీరు? ఎవరు? నా పేరు మనిషి, శ్రీకాంత్. మరి మీరు ఎవరు ఎవరు అంటే? నాకు అవసరం, నేను అడిగినానా? మీరు అడిగారు ఫస్ట్? ఫస్ట్ మీరు అడిగారు కాబట్టి. సరే, నాకు అవసరం లేదు. మరి మీరు అడిగినారు కాబట్టి నేను చెప్తాను, నాకేం పని ఉంది? సరే సరే మామా, సరే ఆ ఫ్లైట్ పైసలు బిల్ గేట్స్కి బిచ్చం పడేసాయి, నో ఇష్యూ, పడదెంగి ఇది ఇంకోనరా, ఆ ఫ్లైట్ ఎత్తుకోనరా. పక్కన కూర్చోడమే ఎక్కువ, అలాంటిది మాట్లాడి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అదో నేనేం చేసిన, లొడలడ అవుతున్నావు కదా. నా ఫోన్ మాట్లాడుతున్నా, మా ఫ్రెండ్ ఉన్నాడు లైన్ లో, వాడు ఇప్పుడు లండన్ వెళ్తున్నాను నైట్. లండన్ వెళ్ళుకో, గోవా వెళ్తావు, నాకు ఎందుకు చెప్పు? ఓ గోవా కూడా పోవాలి మళ్ళా. మస్తు మస్తు సంగతి ఉంది నీలో పొరి. ఏడుంటావు నువ్వు? నా డీటెయిల్స్ నీకెందుకు? ఇంకా నాకు కాక ఎవరికి అవసరం? సచిన్ టెండూల్కర్ కి అవసరమా? ఎవరికి అవసరం? నాకే కదా అవసరం, నేనే కదా నీ పక్కన ఉండేది. ఏందెందుకు చెప్పాలి? ఉండరాదట్ట, కొద్దిసేపు మాట్లాడు, కొద్దిసేపు. నాకు లవర్ లేదు. నీకు ఉన్నాడా? అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే, ఎందుకు చెప్తారో అర్థం కాదు. ఉన్నాడు 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 అని చెప్పేది చివరికి ఒక ముసలం తగులుకునేది, అది మ్యాటర్. అంతే కదా జరిగేది, ఫ్యాక్ట్స్, నిజాలు మాట్లాడుకున్నారు చెప్పు. ఏడా అమీర్పేటనా? ఇంకా అమీర్పేటలే, ఇంకా ఈ పంచాయతీ అంతా అదే కానీ మాకు తెలుసు, కానీ అమీర్పేటే. ఎస్ఆర్ నగరా? కాదు, కూకట్పల్లినా? ఎందుకు అలా అలా అవుతూనే ఉన్నావు? నేను చెప్పనొద్దా ఇంకా? సరే ఏం చెప్పు. నేను చెప్పను. లవర్ అయితే లేడు, ఉంటే ఇట కూర్చోవు. ఉన్నాడు, వాడితో చాట్ చేస్తున్నా ఇప్పుడు. ఏంటంటావు? ఏం చాటింగ్ చేస్తాను, బాగా సుఖంగా కూర్చొని ఉన్నావు. ఏ హాస్టల్? డీలక్స్. డీలక్స్? గర్ల్స్ హాస్టలా బాయ్స్ హాస్టలా? గర్ల్స్ హాస్టల్. బాయ్స్ హాస్టల్ ఉంటారేమో అనుకున్నా. మీరుంటారు బాయ్స్ కాబట్టి. ఎందుకు? చాలా అందంగా ఉన్నావు తెలుసా. మంచి ఎర్రగున్నావు, కత్తిలాగా ఉన్నావు. ఆపుతావా ఇంకా? మాట్లాడు, ఫ్రెండ్ చేసుకుందామని వచ్చా నేను. ఆపేదానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాను. నాకు నెంబర్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు. నేనేదో టైం పాస్ కానీ నేను కూర్చో. నేను టైం పాస్ కి వచ్చినా? నేను ఒకదానే దొరికాను నీకు టైం పాస్ కి. అందంగా ఉన్నామని బోయబ్బా. ఎవరున్నారు ఇంక ఇక్కడ? అందరూ పిల్లి బిజీగా ఉన్నారు, అందరూ ఒకరినొకరు తగులుకుంటారు. కూడా చెప్పు తీసుకుంటారు అంటే నేను కొట్టలేదనా? నువ్వు మంచిదని మని వాడే ఫోన్ చేస్తాడు. అరే మామ చెప్పురా రే, ఆ బిల్ గేట్స్ గానికి ఎన్నిసార్లు పేమెంట్ చేయాలరా? ఫ్లైట్ ప్రాబ్లం అయితే నా ఫోన్ చేయరా, పైలట్ని పంపిస్తా చెప్తాను కదరా నీకు. ఎన్నిసార్లు ఆయనకి పేమెంట్ ఇవ్వాలా?
ఎన్ని సార్లు పే చేసినా ఇప్పుడు అడుక్కోవడమేనా నా దగ్గర బిల్ గేట్స్ నీ పాసుకులు అర్థం పర్థం లేదు బిల్ గేట్స్కే దానం చేస్తున్నా నేను ఒరే ఒరే నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా అన్నంగా ఉన్నా కదా సరేలే ఎందుకు వెళ్ళాలి ఇక్కడ నుంచి సరే కూర్చో సైలెంట్ గా నవ్వకుండా కూర్చో ఒక నిమిషం నేను వెళ్ళిపోతా ఇటు చూడు ఎందుకు నవ్వుతున్నావు నవ్వుతున్నావు సరే కళ్ళ కళ్ళు పెట్టి చూడు నీకు విషయం తెలుసా చెప్పినారో లేదో నాకైతే తెలియదు నేనైతే చెప్తా విను నువ్వు నవ్వితే చాలా బాగుంటుంది బాగుంటుంది నువ్వు నవ్వితే హలో ఇది ఇల్లు అనుకుంటున్నావా ఇంకేమైనా అనుకుంటున్నా ఇది పబ్లిక్ అర్థవుతుందా చూసినారు బాగోదు నిన్ను నా పక్కన కూర్చోబెట్టుకున్నా నా చెప్తా నువ్వు కొట్టుకోవాలి గున్నా గున్నా మామిళ్ళ గున్నా మామిడితో ఏం పాడుతున్నావు ఇంకోసారి అలాంటి పాట పాడవనుకో కొడతాను ఇంకా చెప్తున్నా నేను వెళ్ళను కొట్టినా కానీ నేను వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక్కడ నుంచి నేను వెళ్ళను వెళ్తావా దెబ్బలు తింటావా నేను కొడతావా నన్ను కొట్టినా నా సైజ్ చూసుకో కొట్టి చూపిస్తాను అదవుతుందా నేను ఎప్పుడు అబ్బాయి మీద చేసుకోలేదు ఫస్ట్ అబ్బాయి నువ్వే అవుతావు అప్పుడు అందుకే ఫస్ట్ అబ్బాయి నేను నన్నే కొట్టించుకుంటా నన్నే లవ్ కూడా చేస్తావు నేను చేయను ఎందుకు చేయవు నేను అందు చేయాలి కొట్టినవంటే అంత ఇంత ప్రేమ ఉందని అంత సీన్ లేదు ఇంక దేనికి యాక్చువల్గా నేను రోమియోగా తిరుగుతున్నా ఒక అమ్మాయి లేక నా జీవితంలో నువ్వు తగులుకుంటే బాగుంటుంది మన ఇద్దరికి కానిద్దాం ఈ జీవితానికి ఇట్టా ఎందుకు వద్దంటుంటే అయ్యో రామా నాకు కావాలి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతా వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నేను ఎందుకు వెళ్తాను చెప్పు ఫస్ట్ వచ్చింది నేను ఒక మాట చెప్పనా అంటావా అమ్మమ్మ అంటావా నా పేరే కాంచన మాల నా వయసే గరం మసాలా నంజయో నంజయో నిజం చెప్పు ఎవరు ఉన్నాడా లేడు మరి ఉన్నాడని చెప్పిన ఇందాక నీలాంటి అదోలు వచ్చి గెలుపుతారని అట్టయితే వదిలే ప్రసక్తే లేదు 600 అయినా ఏమన్నా కానీ నిన్ను పడేసేది ఫిక్స్ ఈ వ్యాలంటైన్స్ డేకి నీకు దబిడి దిబిడే నా చేతిలో సరేలే కానిచ్చేద్దాం చెప్పు ఇంకొకసారి కానిచ్చేద్దాం కానిచ్చేద్దాం అన్నావు కదా మెట్టుతో కొడతాను ఇంకా నన్ను మెట్టుతో కొడతావా లేదు రెండు మెట్లతో కొడతా ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పిస్తా జాబు ఒక అమ్మాయి ఉంది పేరు సావిత్రి హెచ్ఆర్ చేస్తా దాంట్లో అమెజాన్ లో ఆమె నా ఫ్రెండ్ మేడం అంతే జాబ్ ఇప్పిస్తానంటున్నా ఫ్రెండ్స్ అవుతారు తర్వాత అదవుతారు తర్వాత దబిడి దిబిడి నువ్వు ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడవు ఇంకా కొడతాను చెప్తున్నా శ్రీకాంత్ నేను హెచ్ఆర్గా ట్రై చేశాను నా జాబ్ బిజీ నాది ఎంబీఏ అయిపోయింది జాబ్ ట్రై చేసిన నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆమె హెచ్ఆర్ అమెజాన్లో నీకు జాబ్ ఇప్పిస్తా అది కాదు మ్యాటర్ జాబ్ చేస్తావా జీవా చేయను 18,000 ఇస్తారు చేయను హాస్టల్ ఫీజులు 6,000 పోయినా 12,000 మిగులుతాయి మ్యా వాళ్ళు 30,000 ఇచ్చినా సరే నేను చేయను ఏ నేను ఇప్పించాను అన్న అవును ఏం చేస్తారు మీ నాన్నగారు మా మామయ్య మా మామ ఏం చేస్తారు అంటనా మీ నాన్నగారు ఏం చేస్తారు వ్యవసాయం అమ్మగారు ఇంట్లోనే బామ్మద్దులు ఉన్నారా నాకు అన్నయ్య ఉన్నాడు బాబు ఉన్నాడా నాకు అన్నయ్య ఉన్నాడు పడిపోయాను అర్థమైంది లేకపోతే లేచిపోవాలి ఇంతసేపు ఇతర కూర్చొని సొల్లు చెప్పవు నాకు లవర్ లేడన్నావు ఫస్ట్ ఉన్నాడన్నావు మళ్ళీ లేడన్నావు నువ్వు అలా నవ్వద్దు చాలా క్యూట్ ఉన్నావు నీకు చాక్లెట్ ఇవ్వాలని ఉంది నా దగ్గర లేదు ఉండు ఓయ్ నా జోబులు ఎప్పుడు ఏదో ఒకటి తినేది ఉంటుంది ఎందుకంటే నాకు షుగర్ ఇప్పుడు చక్కెర వచ్చి పడిపోతా ఇదిగో చాక్లెట్ ఈ చాక్లెట్ లాగా నేను సఫర్ చేయాలని ఉంది ఇంకొకసారి బస్తా రే 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 బ
చెప్తున్నా ఇలాంటి మాటలు కానీ మాట్లాడవు, ఎగిరెగిరితంతా ఎగిరెగిరితంతా. మేము జాగిచ్చానా? ఏ నాసు పెట్టుకెళ్ళి మరి ఇంతసేపు ఎందుకు కూర్చున్నావు? నీకు చెప్తాను ఇదేం, నువ్వు రాసి పెట్టావు ఇదేనా? ఇది జస్ట్ ప్రాంక్, లెఫ్ట్ సైడ్ కెమెరా ఉంది, సరదాగా ఆట పట్టిద్దామని. ఇది ప్రాంకా? లెఫ్ట్ సైడ్ చెట్లో ఉంది కెమెరా. నేను చెప్పని అని నిజం అనుకున్నాను, దాసు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడేమో అనుకున్నా. నువ్వు మీరు ఇలా చేస్తారనుకోలేదు. ఐమ్ సారీ, కానీ చాలా హట్ అయ్యాను. కెమెరా హాయ్ చెప్పు. హాయ్ కనపడుతుందా నీ కెమెరా? అసలు అదిగో తుప్పలా కనిపిస్తుంది కదా, అసలు గమనించే గమనించలేదు. పెట్టుకోండి.